శ్రీ మహాగణపతి అమ్మవారు హనుమంతుడితో మాట్లాడుతున్నదని చెప్పుకున్నాం కదా తన పరిచయాన్ని చేస్తూ ఆ రావణాసుడు మహాక్రూరుడు తనను నన్ను నన్ను నువ్వు భర్తగా స్వీకరించుని నన్ను పీడిస్తున్నాడు దిన్నము నన్ను హింస పెడుతున్నాడు అని అంతా చెప్పుకుంది నాలుగైదు మాటల్లో చెప్పుకుంది తన పరిచయం చేసింది తన ఎత్తుకొచ్చిన విచార దృశ్యాన్ని చెప్పుకుంది వాడు హింస పెడుతున్నాడని చెప్పింది అని ఇచ్చిన ఒక్క ఇంకా ఇచ్చాడు కొన్ని నెలలు నాకు గడువు ఇచ్చాడు ఇక చేసుకోకపోతే రెండు నెలలకే నన్ను చంపుతానని అని చెప్పాడు అని పూర్తిగా ఏడ్చి మన ఏడ్చేసింది ఆమెను జాలితో చూస్తూ హనుమంతుడు ఓ దేవి నేను రామదూతను రామాజ్ఞతోనే నీ ముందుకు వచ్చాను రామప్రభు క్షేమంగా ఉన్నాడు అక్కడ ఆయన నీకు తన వార్తను చెప్పమన్నాడు నీ భర్త సోదరుడు లక్ష్మణుడు శోకంతో తపించిపోతూ నీకు వందనాలు చెప్పమన్నాడు అని తాను వచ్చినటువంటి కథనంతా అక్కడ రామ లక్ష్మణుడు యొక్క పరిస్థితిని అంతా వివరించాడు ఈ మాటలు విన్న హనుమంతుడి మీద సీతాదేవికి విశ్వాసము సంతోషము కలిగి ప్రసన్నమై మరిన్ని వివరాలు అడగసాగింది అప్పుడు హనుమంతుడు పాదాది శిరపర్యంతంగా రామచంద్రుని వర్ణిస్తూ అంగుళీకాన్ని సీతాదేవికి అందించాడు అంతేగాక అమ్మా నువ్వు నా వీపు మీద కూర్చుంటే ఇప్పుడే నిన్ను రాముడి వద్దకు తీసుకుపోతానన్నాడు అప్పుడు సీతామాత మెల్లగా నవ్వింది చిన్నపిల్లిలాగా ఉన్నావు నువ్వు చూస్తే ఈ పిల్లి పిల్లి చిన్నపిల్లి ఉంటుంది అట్లున్నావు నువ్వు నన్నేలా మోస్తావయ్యా అంది అప్పుడు హనుమంతుడు వానర నారసింహ గరుడ వరాహ అశ్వముఖాలతో పది చేతులలో పది ఆయుధాలను ధరించినటువంటి తన విశ్వరూపాన్ని చూపించాడు పంచముఖ రూపాన్ని చూపించాడు అతడి విశ్వరూపాన్ని చూసి సంతోషించి సీతాదేవిలాంది నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను కానీ నువ్వు ఎగురుతుంటే నీ భుజాన కూర్చున్న నేను భయపడి సముద్రంలో పడిపోవచ్చు అంతేగాక పరమపురుషుడు అయిన నిన్ను బుద్ధిపూర్వకంగా ముట్టడం ధర్మం కాదు అందట తర్వాత తన హనుమంతుడికి హనుమంతుడికిచ్చి

దుఃఖక్షయకరో భవా ఓ వానరోతమ ఈ కార్య సాధనకు నువ్వే ప్రమాణానివి ఓ హనుమంత నువ్వు ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని పోగొట్టు అని ప్రార్థించింది ఈ శ్లోకము కార్యసిద్ధి హనుమంతుడి మంత్రమని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ジャイブルだった。